నల్గొండ నియోజకవర్గంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. నల్గొండ నియోజకవర్గం తిప్పర్తి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ సందర్శించి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని జిల్లా అధికారులను డిమాండ్ చేశారు. రైతులు ఆరు కాలం కష్టించి పండించిన వరి ధాన్యాన్ని రెండు మాసాలు పూర్తయినప్పటికీ కూడా ప్రభుత్వం మరియు అధికారుల నిర్లక్ష్యం వలన ముందుచూపు లేని కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దై మొలకెలెత్తిందన్నారు. రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోవడంలో విసిగి వేసారి పోతున్నారని అన్నారు. కావున వెంటనే చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందని తెలిపారు. తడిసి రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. ఐకేపీ కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని ఐదు రోజుల్లో కొనుగోలు చేయాలని కోరారు. రైతులు విక్రయించిన వరి ధాన్యానికి వెంటనే డబ్బులు వారి ఖాతాలో జమ చేయాలన్నారు. అధికారులు లారీల కొరత లేకుండా చూడాలని మరియు మిల్లుల వద్ద ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేయాలని తాలు పేరుతో ధాన్యంలో కోత విధించరాదని మాదగాని శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కే బాబా, మండల అధ్యక్షులు గుండా వినయ్ కుమార్, మైనం మల్లయ్య, గంగాధర్, వంగూరి రవి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ తిప్పర్తి మండల కేంద్రంలో దాదాపు నెల నుంచి రెండు నెలలు అవుతున్న ఇక్కడ మరి కాంటేయని కారణంగా రైతులు ఇది గతంలో వచ్చినటువంటి వర్షానికి ఇప్పటికి మొలకలు వచ్చినాయి. నిన్న ఒక వర్షం వచ్చింది. మరి రైతులు వర్షం వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని ఆరబెట్టి ఎండబెట్టలేక నానా అవస్థలు పడుతూ ఉన్నారు. ఒక రైతు ఆరు కాలం కష్టపడి పంట తీసుకొచ్చి అమ్ముకోవడం కోసం నెల నుంచి రెండు నెలలు ఎదురు చూడడం అనేది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. మరి ఈరోజు రాష్ట్రంలో రైతు ప్రభుత్వాన్ని గొప్పలు చెప్పుకున్నటువంటి కేసీఆర్ గారు, మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము గతంలోనే దీక్షలు చేసి ప్రభుత్వాన్ని హెచ్చరించినప్పటికి కూడా ఈ కొనుగోళ్ల విషయంలో మరి జిల్లా యంత్రాంగాన్ని అలర్ట్ చేసి మరి కొనుగోళ్లు స్పీడ్ చేయని కారణంగా నిన్న మొన్న వచ్చిన వర్షానికి ఈ విధంగా మొలకలు వచ్చినాయి. మరి దీని నష్టం రైతుల మీద వేయకుండా ఈ ప్రభుత్వం ఏమంటే ఏదైతే ఉందో మద్దతు ధరకే ఇవన్నీ కూడా కొనేటట్టు చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఇవాళ కొనేటువంటి వడ్లకు మొత్తం కూడా డబ్బులు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిందల్లా కేవలం గన్ని బ్యాగులు ట్రాన్స్పోర్టు అదేవిధంగా కాంటాలు చేసి మిల్లర్లకు పంపడం కోసము ప్రయత్నం చేయవలసిన ఈ ప్రభుత్వం కనీసం అది కూడా చేయకపోవడం చాలా దురదృష్టకరం. ఇవాళ రైతులు మరి ఆరు కాలం కాయకష్టం చేసి అమ్మడానికి ఇంత అవస్థ పడడం అంటే ఇది దయనీయమైన పరిస్థితి. ఎమ్మటే తడిచినటువంటి ధాన్యాన్ని మొత్తం కూడా మద్దతు ధరకు అదే రేటుకు కొనే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఈ కొననట్లయితే తప్పకుండా బీజేపీ రైతుల పక్షాన పోరాడుతుంది, ఉద్యమిస్తాం. ఇప్పటికైనా ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం జిల్లా అధికారులందరికీ తగు సూచనలు ఇచ్చి మరి ఈ అవసరమైతే ఈ నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి తప్ప రైతుల మీద వేయొద్దు అనేది మా డిమాండ్. ఆ మద్దతు ధరకే మొలకలు వచ్చినటువంటి వడ్లు ప్రతి గింజ కొనాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అయినటువంటి రైతు తిప్పర్తి మండలం సర్వారం గ్రామానికి చెందినటువంటి యువ రైతు ఇవి నెల రోజుల ఇక్కడికి ధాన్యం తీసుకొచ్చి ఇవి దాదాపు ఇతను 500 క్వింటాలు పండిస్తే ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఇవాళ 20 నుంచి 30 క్వింటాల వరకు నష్టపోవడం జరిగింది. ఇవాళ ధాన్యం మొత్తం కూడా మేచర్ కరెక్ట్గా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం గన్ని బ్యాగులు లేక మరి బ్యాగులు వచ్చిన తర్వాత లారీలు లేవని చెప్పేసి కనీసం ఈ ఒడ్లు తీసుకొని కారణంగా ఇప్పటికీ రెండుసార్లు తిరగబోసి ఇట్లాంటి మొలకలన్నీ కూడా పారబోసుకోవడం జరిగింది. అయినా ఇవాళ ఈ ప్రభుత్వం చీమ కుట్టినట్టు కూడా లేదు. మేము గతంలో కూడా చెప్తూనే ఉన్నాం, ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్నదే, కనీసం అలర్ట్ చేసి ఇవి స్పీడప్ చేయాలా, కొనుగోలు వెంటనే కొనాలా, నష్టపోతురని చెప్పినా ఈ జిల్లా యంత్రాంగాన్ని ప్రభుత్వం అలర్ట్ చేయడంలో విఫలమైంది. అందుకనే ఈరోజు రైతులకు ఈ దృష్టి వచ్చింది. ఆరు కాలం కష్టపడి పండించి కూడా ఇవాళ అమ్ముకోలేని పరిస్థితి దీనంగా ఉంది. ఇవాళ ఈ యొక్క పంటకు మొత్తం కూడా
మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది కేవలం రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసి మిల్లర్లకు తరలించే బాధ్యత కూడా చేయడంలో విఫలం కావడం అంటే ఇయాల కేసీఆర్ ప్రభుత్వం రైతుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతుంది కనీసం ఈ తడిసినటువంటి ధాన్యాన్ని మరి రైతులకు నష్టం జరగకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా అదే విధంగా ఒడ్లు నల్లగైనని చెప్పి కూడా కొంటలేరు మరి ఇయాల మంత్రులేమో రైతుల ఒక చివరి గింజ వరకు కొంటామని చెప్పేసి ప్రగల్భాలు బలుకుతా ఉన్నారు మరి ఇయాల ఇక్కడ చూస్తే రైతులనే ఇబ్బంది పెడుతురు మొలకలు కాదు కదా కనీసం కలర్ మార్తే కూడా కొనట్లేరు కాబట్టి ఇది సమంజసం కాదు ప్రతి గింజ కొనాలా రైతుల మీద నష్టం జరగొద్దు ఒకవేళ నష్టం జరిగితే కూడా మిల్లర్లతో మాట్లాడి ప్రభుత్వం భరించాలా తప్ప రైతులకు నష్టం జరగకుండా చూడాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225